జగన ఇప్పుడు జగన వచ్చాడు అనుకో మా కోరికలు నెరవేరుతాయి మాకు జగన రావాలి జగన రావాలని కోరుకుంటున్నాము మేము అనుకున్నదంతా నెరవేరుస్తాడు అందుకనే మేమంతా జగన మీద ఉన్నాం అన్న చంద్రబాబు నాయుడు అంటే చెప్పాడు రుణ మాఫీ అని ఏం చెప్పాడు కానీ కొంత తీర్చడు కొంత తీరల అందుకనే మేము ఒకసారి జగన్ గారు చూడాలని చెప్పేసి అనుకుంటున్నాము చూడాలి జగన్ గారు చూడాలి ఏ విధంగా జనాలకి మంచి చేస్తాడా అనేది మేము నమ్మకంతో ఉన్నాము జగన్ మంచి చేస్తాను అనుకుంటున్నాం అన్న పవన్ కళ్యాణ్ అంటే మాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే కానీ ఇప్పుడు జగన్ ఈ ఎలక్షన్లో రావాలని కోరుకుంటున్నాము జగన్ ఈ విధంగా మంచి చేస్తాను అనుకుంటున్నాము జగన్ రావాలన్న ముఖ్యంగా జై జగన్ అయితే జగన్ రావాలన్న జగన్ వస్తే మా భూములు చక్కబడతాయి ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు ఉంటే అసలు పనులేం జరగట్లా మాకైతే జగన్ రావాలి నాలుగేళ్ళు అయితే అందిందంటే ఏదో ఇస్తాను అంటున్నాడో ఇవ్వట్లేదు ఈ రోడ్లు గీట్లు చేస్తున్నాడు రుణమాఫీ లేదు రైతులకు అసలు రుణమాఫీ లేదు మాకైతే జగన్ రావాలి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడిప్పుడు వస్తున్నాడు ఇప్పుడిప్పుడు వస్తే ఈ సంవత్సరం ఎన్నికలు రావడు జగన్ వచ్చేది కంపల్సరీ జగన్ రావాలి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని చూసాం కదా ఒకసారి అవకాశం ఇద్దాం రెండు జగన్ చేస్తానంటున్నాడు కాబట్టి జాబ్స్ సరిగా వదలలేదు చంద్రబాబు నాయుడు గారు ఈసారి రుణమాఫీ కూడా కొంతమంది రైతులు అసహనంగా ఉన్నారు రాజధాని ఏం కట్టినట్టు ఏం కనిపించట్లేదు దానివల్ల ఒకసారి మార్పు కోరుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అందలేదంటే అందుతున్నాయి కానీ అవి కొంచెం అదే ఇన్సఫిషియెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అందరికీ అందుకే కొంచెం మార్పు తీసుకొస్తే ఈసారి జగన్ చూద్దాం ప్రతిసారి చూస్తున్నాం కదా చంద్రబాబు నాయుడు కూడా 15 సార్లు చూసాం 15 ఇయర్స్ చేశాడు జగన్ చూద్దాంలే ఈసారి మరి ఎట్లా చేస్తాడేమో ఒకసారి చూస్తే కదా తెలిసేది జగన్ గారి గురించి చెప్పేది ఏమన్నా ఆల్రెడీ ప్రభుత్వం 10 సంవత్సరాలు చూస్తానే ఉన్నాం ప్రతిపక్షంలో బాగా పోరాడుతున్నాడు పాదయాత్ర చేశాడు పాదయాత్ర చేయటం అంటే సామాన్యమైన పని కాదు కానీ దాదాపు రేపటితో అయిపోతుంది వన్ ఇయర్ నుంచి చేస్తున్నాడు ప్రజల మీద నమ్మకం కానీ ప్రజల మీద ప్రేమ కానీ లేకపోతే ఇంత దూరం నడవాలంటే నడవలేం కదా ప్రజలకు ఏదో చేయాలని తప్పన ఉంది ఒకసారి అవకాశం ఇస్తే మేబీ ఈసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ఏమో ఉద్యోగాలు కూడా వదులుతానంటున్నాడు మళ్ళీ యూత్కి ఉద్యోగాలు కావాలి ఈసారి నిరుద్యోగ 1000 రూపాయలు ఇస్తున్నాడు 2000 అన్నాడు అది కూడా లాస్ట్లో ఎన్నికల్లో పెట్టాడు దానితో ఏంటంటే అదే జగన్ వస్తే బాగుంటుందేమో ఈసారి అనుకుంటున్నాను చేయలేదు చెప్పలేదు అదే అంటే మాట మీద నిలబడతానంటే మనకి సంతోషమే కదా మాట మీద నిలబడి రేపు కరెక్ట్గా చేస్తే ఎవరికైనా సంతోషమే ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటాం మేమైనా ఎవరైనా జాబ్స్ రావాలా రాష్ట్రం అభివృద్ధి చెందాలా రైతులు బాగుండాలా మత్స్యకారులు బాగుండాలా యూత్ బాగుండాలా ముసలాళ్ళు బాగుండాలా పింఛన్ పెంచుతానంటున్నాడు 45 ఇయర్స్కే పింఛన్ అంటున్నాడు నిరుద్యోగ కూడా పెంచుతానంటున్నాడు కొంతమంది యూత్కి అదే సఫిషియెంట్ అయితే 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు మళ్ళీ సెక్రటరీ సపరేట్గా 10 మెంబర్స్కి ఇస్తానంటున్నాడు ఊర్లో చూద్దాం అవన్నీ చేస్తే బాగుంటుంది చేయకపోతే మార్చేస్తాడు ప్రజలు ఇప్పుడు అంత అమాయకంగా లేరు కదా ప్రతి చోట మారుస్తూనే ఉంటున్నారు పవన్ అంటే పవన్ వస్తున్నాడు కానీ ఆయన దగ్గర క్రెడిబిలిటీ లేదేమో అనిపిస్తుంది మొన్నటిదాకేమో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాడు మళ్ళీ ఒంటరిగా చేస్తానంటున్నాడు అంటే మాటల్లో క్రెడిబిలిటీ లేదేమో అనిపిస్తుంది అంటే మనిషి కొంచెం అతని దగ్గర క్రెడిబిలిటీ లేదు ఫస్ట్ నుంచి కాసేపు వాళ్ళకి సపోర్ట్ చేశాడు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు వేరేది అంటున్నాడు చూద్దాం ఒకసారి పవన్ అంటే జగన్ చాలా రోజులు చూస్తాడు కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తే చూద్దాం అర్థం చేయకపోతే ఈసారి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనుకుంటే ప్రజలు ఇస్తారు అది ప్రజలు నమ్మకం కాబట్టి మనం ఏం చేయలేం ఒక్కొక్కరి థాట్స్ ఒక్కోలాగా ఉంటాయి కదా అదే జగన్ వస్తే బెటర్ ఈసారి చూద్దాం అనుకుంటున్నాం మార్పు కోరుకుంటే ఎప్పుడైనా మంచిది కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి